ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఫిబ్రవరి నెలలో కన్యారాశి యొక్క ఫలితాలను ఒకసారి వీక్షిద్దాం. కన్యారాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో కూడా ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగం రావటం, ఉన్న ఉద్యోగులకు కూడా ధన ఆదాయం అనేది ఎక్కువగా రావటం ఒకటి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి వాహనాలు కొనుగోళ్ళు, ఇళ్ళు కొనుగోళ్ళు, వస్త్రాలు కొనుగోళ్ళు, బంగారు నగలు కొనుగోళ్ళు అన్నీ కూడా కొనుగోలు చేసి ధనాన్ని, మరి ఎప్పుడైతే ధన ఆదాయం అలానే ఉంటుంది, వాళ్ళకి కొనుగోలు చేయటం కూడా, మంచి పనులు అనేవి కూడా కొనుగోలు చేస్తారు. వాళ్ళకి ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది. ఎప్పుడైతే స్థానంలో, ద్వితీయ స్థానంలో గురువు ఉంటారో చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఆ ఫలితాల వల్ల వాళ్ళ చాలాకి చాలా అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎప్పుడైతే ఈ గురువు అనేవాడు వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడో చాలా అద్భుతమైన ఫలితాలను కూడా వాళ్ళు ఉంటాయి. అయితే వాళ్ళకి ఎప్పుడైతే ఈ కన్యారాశి వాళ్ళకి కుజుడు అనేవాడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల స్థలాలు, ఆర్థికంగా స్థలాలు కొనటం ఒకటి, ధనపరంగా అపార్ట్మెంట్ కొనటం ఒకటి, ఇళ్ళు కొనటం ఒకటి జరుగుతుంటుంది. వ్యవసాయానికి సంబంధించిన భూములు కూడా కొనే అవకాశం అనేది ఉంటుంది. వ్యవసాయం యొక్క, వ్యవసాయం మీద వచ్చే ఫల ఆదాయం కానీ ధనం కానీ ఎక్కువగా ఉండటం ఒకటి. తర్వాత రుణదాతలు ఎవరైతే మనం రుణాలు ఇస్తాం వాళ్ళ దగ్గర అంతా కూడా డబ్బులు వసూలయ్యి మనకి ధనం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత బుధ, రవిని, రాహువులు కూడా వాళ్ళకి జాతకంలో అద్భుతంగా ఉండటం వల్ల కూడా వాళ్ళకి మరి చాలా అనుకూలంగా ఉంటారు. వ్యాపార పరంగా కూడా ధనలాభం అనేది కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఆరోగ్యం కూడా వాళ్ళకి కుదుటపడే అవకాశం అనేది ఉన్నది. ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నెలలో అంతా కూడా ఏమి ఎలాంటి సంకోచం లేకుండా అద్భుతంగా రవి అనుగ్రహం వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వాళ్ళకి విదేశీ యానం కూడా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి విదేశీ యానంకి వెళ్తారు కన్యారాశి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వాహనాలు ఒకటి, కొనుగోలు ఒకటి, ప్రయాణాలు చేయటం ఒకటి, కొంత శత్రువుల బెడద అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే శత్రువులు కొంచెం మిత్రులు, కొంతమంది శత్రువులు అయ్యే అవకాశం అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్టపు సంఖ్య 3. వీరికి పసుపు కలర్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అదే పసుపు వస్త్రాలు కానీ లేకపోతే ఇంటిలో పసుపు వర్ణానికి సంబంధించిన గోడలకు వేయటం వల్ల కానీ, తర్వాత పసుపు దుస్తులు ధరించడం వల్ల కానీ, వాహనాల్లో కూడా కొద్దిగా పసుపు ఉండటం అనేది వాళ్ళకి చాలా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళు శివుడు యొక్క ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. అంటే శివుడు యొక్క ఆరాధన ఎప్పుడైతే వాళ్ళు చేసుకుంటారో చాలా అనుకూలంగా ఉంటుంది. శివనామస్మరణతోటి లేకపోతే శైవక్షేత్రాలను వాళ్ళు కాశీ, శ్రీశైలం, అమరావతి ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా దర్శించడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం వల్ల చాలామంది జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధన ఇంటిలో చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలనేవి వస్తాయి. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.